అయితే ఒకసారి ఫ్యాన్స్ తో కూడా మాట్లాడదాం సార్, చెప్పండి ఎలా ఉంది సినిమా? బాగుందన్న, ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ హట్ అవుతారు, ఎందుకంటే ప్రభాస్ ఎక్కువ కనపడ్డు, 10 నిమిషాలే కనపడతాడు. సెకండ్ హాఫ్ ఏంటంటే ఓకే, మన భాగవతం పురాణం అంతా సినిమాలో చూపించాడు, కృష్ణుడి గురించి, అర్జునుడు, కల్కి అవతారం, అన్నీ చూపించి సినిమాలో చూపించాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా డిసప్పాయింట్మెంట్, 15 నిమిషాలు కనపడతాడు, కరెక్ట్గా ఒక ఫైట్ సీనే ఉంటుంది, అది బాధ. నిన్న సుష్మిదత్ ఏం చెప్పాడంటే సినిమా ఒక సాంగ్ ఉంది సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది అన్నాడు, కానీ బాల. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హిందీ మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చాడు, అది తప్పైంది. హిందీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే పెట్టేశారు. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే తెలుగు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి. ఎక్స్పెక్టేషన్స్ ఏమో చాలా ఉన్నాయి, కానీ సినిమాలో కొంచెం తగ్గిందన్న. కానీ సెకండ్ హాఫ్ చాలా బాగా తీసాడు. సెకండ్ పార్ట్ కూడా ఉంది, ఇదేమో ఇప్పుడుతో ఏమో అంతమేం కాదు, 1, 2, 3 కూడా ఉన్నాయి. ఆ సినిమా ఇంకా బాగుంటాయి, ఇబ్బంది ఏం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు బాగుంటుంది. స్టోరీ ఏంటి అసలు? స్టోరీ అంటే ఒక 6,000 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది అనేది స్టోరీ అన్న. తర్వాత అప్పుడు డబ్బులు ఇవేమి ఉండవు, ఫుడ్ ఉండదు, ఏముండదు, అంతా ఒక కాంప్లెక్స్ వరల్డ్లో ఉంటాం. కాంప్లెక్స్ వరల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా జీవిస్తారు, బయట ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రభాస్ ఏంటంటే ఆ కాంప్లెక్స్ వరల్డ్ వెళ్ళడానికి సినిమా మొత్తం ప్రయత్నిస్తాడు, అదే మెయిన్ థీమ్ స్టోరీకి. మీరేమంటారు అన్న? ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది, సెకండ్ హాఫ్ అయితే చాలా ఎక్సలెంట్గా, సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా తీశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అదరగొట్టేశారు సినిమా అయితే. మ్యూజిక్ డైరెక్టర్ ఇంకేదైనా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది. సినిమా అయితే ఓకే, చూడొచ్చు, హ్యాపీ, ఫుల్ సాటిస్ఫైడ్. సినిమా సల్లారు సినిమా ఏంటంటే ఏ ఇచ్చాడు ఫ్యామిలీ ఆడియన్స్ చూడలే, దానివల్ల కలెక్షన్స్ బాగా లాస్ అయ్యారు. ఇది యూబీఏ ఉంది, ఇబ్బంది ఏం లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు హ్యాపీగా. అయితే ఈరోజు రిలీజ్ అయినటువంటి కల్కి సినిమా భారీ బడ్జెట్తో కూడా ఈరోజు రిలీజ్ కావడంతో కూడా ఇప్పటికే షో కూడా పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కూడా అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్కి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించినంత కూడా లేదు. ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉన్నటువంటి సన్నివేశాల్లో ఈ యొక్క 15 నిమిషాలు మాత్రమే ప్రభాస్ కనపడతాడు, తర్వాత సెకండ్ హాఫ్ కూడా సినిమా మొత్తం కూడా బాగుంది. ఇదే కాకుండా ఇంకా కల్కి 2, 3 కూడా ఉన్నాయని కూడా, అవి కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రస్తుతానికి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి కల్కి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీతో మొత్తం కలిసి చూడొచ్చని కూడా ఇటు అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు సినిమా థియేటర్ నుంచి.